జాతీయ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి అనేక కమిటీలు పనిచేశాయి. వాటిలో యశ్పాల్ కమిటీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. యశ్పాల్ అధ్యక్షతన మొట్టమొదటిసారిగా 1992 కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ఏ విషయాలపై పనిచేసిందో ఇప్పుడు చూద్దాం. పిల్లలు పాఠశాలకు మోసుకుపోయే పుస్తకాల బరువులపై పనిచేసిన కమిటీ యశ్పాల్ కమిటీ. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సలహా మేరకు ఎన్సిఈఆర్టీ సిబిఎస్ఈల పనితీరును పరిశీలించడానికి యశ్పాల్ కమిటీని నియమించడం జరిగినది. 1993 జూలై 15 తన నివేదికను కేంద్ర వనరుల మంత్రిత్వ శాఖకు సమర్పించింది యశ్పాల్ కమిటీ. ఈ కమిటీ తమ నివేదికను లెర్నింగ్ వితౌట్ బర్డెన్, అభ్యసనం భారయుతంగా ఉండకూడదు పేరిట సమర్పించింది. అదేవిధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 కూడా యశ్పాల్ పనిచేయడం జరిగింది. యశ్పాల్ కమిటీ చేసినటువంటి ముఖ్య సూచనలు ఏమిటో చూద్దాం. పూర్వ ప్రాథమిక పాఠశాలలలో పిల్లలు పాఠశాలకు మోసుకుపోయే పుస్తకాల సంచిని, దానితో పాటు హోంవర్క్ని నిషేధించాలని ఈ కమిటీ సూచించింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. విద్యాశాఖ ప్రారంభించిన ఛానల్ ద్వారా దృశ్య శ్రవణ పరికరాలతో విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ కమిటీ సూచించింది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి సూచన. నర్సరీ తరగతిలో చేరే పిల్లలకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు, ఎంట్రన్ టెస్టులు ఉండకూడదని ఈ కమిటీ చెప్పింది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా సాంప్రదాయక పద్ధతులైన రాయడం, వల్లెవేయడం, గణించడం లాంటి వాటిని హింసగా పరిగణించి నిషేధించాలని ఈ కమిటీ చెప్పింది. బహుమతులు గెలుచుకునే పోటీలను పాఠశాలలలో నిర్వహించకూడదని ఈ కమిటీ సిఫారసు చేసింది. పాఠశాలల్లో విద్యార్థుల మధ్య వ్యక్తిగత పోటీలను విరమించి సామూహిక పోటీలను ప్రోత్సహించాలని ఈ కమిటీ సూచించింది. పాఠ్య పుస్తకాలలో వాడుక భాషను ఉపయోగించాలని, కృత్యాధార బోధనను ప్రవేశపెట్టాలని ఈ కమిటీ చెప్పింది. పుస్తకాల మోత భారాన్ని తగ్గించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. యశ్పాల్ కమిటీ 1992 చేసిన సిఫారసులన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి సిఫారసులు. అందుకే మరలా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 తయారు చేయడంలో యశ్పాల్కే అధ్యక్షతను అప్పగించడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు నా ఛానల్లో ప్లేలిస్టులో పొందుపరచడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి ఉమ్మడిగా పనికి వచ్చే మెథడాలజీ విషయాలు, సైకాలజీ, విద్యా కమిషన్లు, తెలుగు వ్యాకరణము మొదలైన ఎన్నో అంశాలు ప్లేలిస్టులో ఉన్నాయి. ఈ ఆడియో ఫైళ్ళు మీకు టెట్ మరియు డిఎస్సిలలో ఎంతగానో ఉపయోగపడతాయి. మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.